టాప్ న్యూస్. బీజేపీకి ఓటేస్తే ముస్లింలకు ఇబ్బందులు తప్పవని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మాజీ సీఎం రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. గురువారం పుంగుడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్ఏసీలో భారతదేశం పౌరులకి ఎవ్వరికి సంబంధం లేదు. అసెంబ్లీలో ఏమైందంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్థానికులకు ఉద్యోగాలు రాకన్నా, స్థానికులు అవకాశాలు రాకన్నా వాళ్ళు ఉద్యోగాలు తీసుకునేందుకు మొదలుపెట్టారు. అందుకని స్థానికులందరూ ఏం చెప్పారంటే మేము భారతదేశ పౌరులం, మాకు ఈ ఉద్యోగాలు రావాలి, మాకు ఈ అవకాశాలు రావాలి, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ మాకు రావాలి, ఇవన్నీ కూడా బయట దేశం నుంచి వచ్చే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఎన్ఆర్సీ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మీకు తెలియకపోవచ్చు, మనకు ఆదిలాబాద్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు 30,000 కుటుంబాలు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనం ఇండ్లు కట్టించాం, వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినాం, అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో, బెంగాల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఎన్ఆర్సీ అన్నా కూడా ఎవ్వరికి మనకెవరికి వర్తించదు. భారతదేశ పౌరుడు కాకన్నా ఉంటే ఇక్కడ జన్మించినా కానీ లేక ఇక్కడ ఉండేవారు ఎవరికి కూడా వర్తించదు. ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, జైన్స్ కానీ ఎవ్వరికి వర్తించదు. కేవలం బర్మా నుంచి వచ్చిన వాళ్ళకు, లేకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు వర్తిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఒక 40 సంవత్సరాల ముందర 8 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇప్పుడు కేవలం 100 కుటుంబాలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా బంగ్లాదేశ్లో 30% హిందువులు ఉన్నారు. ఇప్పుడు కేవలం 7% హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్. పాకిస్తాన్లో 21% హిందువులు ఉన్నారు. అది కేవలం 1.6% మాత్రమే హిందువులు ఉన్నారు. ఇది ఎందుకంటే వాళ్ళు దేశమన్నా వదిలిపోయిండొచ్చు, కన్వర్ట్ అయినా కయ్యిండొచ్చు, లేకపోతే భారతదేశంకైనా వచ్చిండొచ్చు. అందుకని ఇది ఆ రోజు దేశం వచ్చిండేది మనకు ఇస్లామిక్ రాష్ట్రంగా అయింది కాబట్టి, ముస్లింస్కి అక్కడ అన్యాయం జరగదు కాబట్టి వారు అప్లై చేసుకొని రావాలనే సిఏఏ కానీ ఎన్ఎస్సీ కానీ ఇది స్పష్టంగా తెలియజేయటం జరిగింది. మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. 12 సంవత్సరాలు గుజరాత్ చీఫ్ ముఖ్యమంత్రి. 22 సంవత్సరాలు ప్రజా జీవితంలో అధికారంలో ఉండి ఒక్క అవినీతి ఆరోపణ కూడా మోడీ గారి పైన ఎక్కడా రాలేదు. అటువంటి నాయకుడు ఈ భారతదేశానికి ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాల్లో ఒక్కరోజు సెలవు తీసుకున్న రోజు లేని నాయకుడు శ్రమజీవి, మన కోసం, పేదవారి కోసం. ఏపీలో ఎన్నికల వేడి పూర్తిగా రాజుకున్నట్లే. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచార పర్వాన్ని షురూ చేయగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నారంటూ ట్వీట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాదు తల్లి విజయంతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం బాగా అలవాటుని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా గమనించండి, శవాన్ని చూడగానే నవ్వుతాడు. ఎవరైనా శవాన్ని చూస్తే నవ్వుతారా? శవాన్ని చూస్తే ఎవరైనా బాధపడతామని వివరించారు. ప్రాజెక్ట్ పోయింది. ఓకే, గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్ శవనా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్సు చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను. ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు,
మీకు న్యాయం జరిగిందా ఎస్సీల కన్నా అడుగుతున్నా ఈ సందర్భంగా. నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది, ఆ సబ్ ప్లాన్ లో ఒక రూపాయి మీకోసం ఖర్చు పెట్టాడా? పెట్టాడా అని అడుగుతున్నా ఎస్సీలందరినీ. పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఊర్లో ఒక్క రూపాయి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 పథకాలు నేను తీసుకొచ్చారు, ఆ 23 పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ధైర్యం ఉంటే చెప్పు ఎస్సీలకి నా ఎస్సీలు అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే 8,000 కోట్లు ఖర్చు పెట్టావో ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే నేను దళితుల్ని భూస్వాములు చేయాలని భూమి కొనిచ్చా, 5 లక్షలు 10 లక్షలు పెట్టి భూమి కొనిచ్చా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, 1 ఎకరా కొనిచ్చావా మా దళితులకు అని అడుగుతున్నా, చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇదే కాదు, కులాంతర వివాహాలకి ఆర్థిక సహాయం చేశా నేను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే జిల్లాలో మంచి స్కూల్స్ ఉంటే దళిత పిల్లలు కూడా తెలివైన పిల్లలు, వాళ్ళని చదివిస్తే బ్రహ్మాండంగా రాణిస్తారని మంచి స్కూల్స్ పంపించి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చాం. కనీసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశావు. ఎందుకు రద్దు చేసావో చెప్పే ధైర్యం నీకుందా నేను అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే అంబేద్కర్ విదేశ విద్యా విధానం, నేను ఒకటే ఆలోచించాను, ఈ పిల్లలంతా కూడా తెలివైన పిల్లలు, ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు వెంకటరాజుకు అవకాశం వచ్చింది, కంప్యూటర్ చదువుకున్నాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలాంటి కోరికలు దళిత పిల్లలకు ఉండవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కోరికలు నెరవేర్చాలని దళిత పిల్లల్ని ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చా. ఒక్కొక్క అభ్యర్థికి, ఒక్కొక్క స్టూడెంట్కి పెట్టుబడి 15 లక్షలు పెట్టడానికి నేను సిద్ధపడ్డాను. 1,000 మందిని చదివించాను. ఎందుకు తీసేసావు సైకో జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పు. నా ఎస్సీలు అన్నావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే దాని పేరు అంబేద్కర్ పెట్టారు. ఈయన ఒక అహంభావి, అంబేద్కర్ కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. గొప్పోడు అనుకుని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని 1 రూపాయి కూడా ఇవ్వకుండా చేసిన నీకు ఎస్సీలు ఒక ఓటు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇద్దరి పుట్టుగతలు ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్ర సబ్సిడీలు అన్ని రద్దు చేసేసాడు. కేంద్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను మన దగ్గర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను ఆ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బులు పెట్టి మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాను. వచ్చాయా డబ్బులు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ చీరాల టికెట్ను వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు కేటాయించింది. అటు ఆయన గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన పర్చూరు నియోజకవర్గంలోనూ చుక్కెదురైంది. పర్చూరు వైసీపీ టికెట్ను ఎడం బాలాజీకి ఇచ్చారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురైన ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులతో చర్చించి వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9న ప్రజల సమక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని ఆమంచి ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా ఆమంచి కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్య యత్నానికి ఓ వ్యక్తి ప్రయత్నించినట్టు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వైసీపీ సానుభూతిపరుడు మహేష్ కుమార్ గా గుర్తించారు. శ్రీకాళహస్తిలోని 5వ వార్డు బహుదూరాపేటలో సుధీర్ రెడ్డి ప్రచారంలో ఉండగా ఆయనతో సెల్ఫీ దిగాలని ఉందని టీడీపీ శ్రేణులను మహేష్ కుమార్ అడిగారు. అతడు మద్యం తాగి ఉండటంతో అనుమానించి పరిశీలించగా చేతిలో కత్తి ఉండటం గుర్తించి వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుధీర్ రెడ్డిని హత్య చేసేందుకే అతడు వచ్చాడంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మాత్రం బహదూరాపేటలోని జాతరకు వచ్చానని చెబుతున్నారు. మరి కత్తి ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం తన భద్రత కోసమని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కాళేశ్వరం అంటుంటే బీఆర్ఎస్ కృష్ణా నీళ్లంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటుంటే బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వడం లేదని అంటున్నారని విమర్శించారు. మేము జరిపేటోళ్ళము దించేటోళ్ళము కూల్చేటోళ్ళం కాదు. ప్రజాసంబద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ గడ్డంలో మూర్ఖత్వ పార్టీ ఉండే మేము సహకరిస్తాంటే కూడా మా సహకారం తీసుకునే స్థితిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే తెలుసు కదా వాళ్ళ పరిస్థితి, ఇవాళ వాళ్ళ గత్యం ఏం తెలుసు కదా, మీకు అయితే బీఆర్ఎస్ పార్టీ గత్యం ఏం తెలుసు కదా. 2 BHK అందరు 2 BHK అంటే రూమ్లో అవి ఏడవైనవి కానీ ఇప్పుడు 2 BHK మిగిలింది. 2B అంటే బాబు బేట, హెచ్ అంటే హరీష్ రావు, కే అంటే కవిత. వాళ్ళ పరిస్థితి వీలైతుంది. మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళకి పైన 5 ఉన్నారు, వాళ్ళు మాత్రమే మిగులుతారు జిల్లా. 6 గ్యారెంటీ లెక్క 6 మిగులుతారు జిల్లా. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు డిసెంబర్ 9 గుర్తు ఉందా లేదా? అధికారం మత్తులో మునిగి ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో పడి ఆ తేదీని, రైతులకు ఇచ్చిన రుణమాఫీని, హామీని మర్చిపోయారా అని బీఆర్ఎస్ నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. చక్కగా వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాటి గురించి నేను మళ్ళీ చెప్పను, కానీ ఎందుకంటే మీ అందరికి అవన్నీ తెలుసు. మీ అందరి గుండెల్లో ఒక బాధ ఉన్నది, ఒక గోస ఉన్నది, కన్నీళ్లున్నాయి. అయ్యో ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత గొప్ప నిజాన్ని ఒక 2 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన మాయను చూసి ఆ మాయకులోనే పోగొట్టుకున్నామన్న ఒక బాధ మీ అందరి లోపల కూడా ఉన్నది. దాని గురించి నేను మరి ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే మీ అందరికి కలిసి మీరు రియలైజ్ అయ్యారు కాబట్టి. ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా కొల్లాపూర్ లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారు, అదే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీస్ వ్యవస్థ ద్వారా, అదే విధంగా తహసీల్దార్ వ్యవస్థ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా మరి టీఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెడతామని భయపెట్టిస్తున్న బిల్లులు రిలీజ్ చేయమని భయపెట్టిస్తున్నా మీరు మాత్రం వాళ్ళ చెవులు చిల్లులు పడేలా జై తెలంగాణ నినాదం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిండ్రు. అదే ఈ భారీ సంఖ్యనే చెప్తున్నది. మీరెవ్వరు కూడా వాళ్లకు భయపడరు, వాళ్ళ కుట్రలు, వాళ్ళ ఎత్తులు, జిత్తులు పారవు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఈ రోజు వనపర్తిలో జరుగుతున్న ఈ సమావేశం చెప్తా ఉన్నది. మిత్రులారా, నేను ఒక్కటే మీ అందరికి చెప్పాలనుకున్నా, నేను ఒక ప్రోటోకాల్ కోసం రాజకీయాల్లోకి రావడం లేదు, రాలేదు కూడా. నిజానికి నేను ఇంతకుముందే మన నిరంజన్ రెడ్డి సార్తో నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఎంపీ జీతం కేవలం 100,000 రూపాయలు మాత్రమే, ఎంపీకి వచ్చే జీతం 100,000 రూపాయలు మాత్రమే. ఎంపీకి ఒక చిన్న 3 బెడ్రూమ్ల క్వార్టర్ ఉంటుంది ఢిల్లీలో, అంతకన్నా ఎక్కువ సీనియర్ ఎంపీలకి అయితేనే బంగళాలు ఇస్తారు. నేను రిటైర్ అయినప్పుడు నా జీతం 263,000 రూపాయలు, 263,000 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు బంగళాలు ఇస్తుంది మిత్రుల, చాలా మందికి కూడా బంగళాలు ఉంటాయి, చాలా మందికి కార్లు ఇస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం. మరి భారత ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇస్తుంది. అవన్నీ వదులుకొని నేను ఈరోజు ఎంపీగానే ఎందుకు కావాలనుకున్నాను అన్న విషయం మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, నేను
అమెరికాలో 40 అడుగుల్లో చదివిన, 7వ తరగతి వరకు 40 అడుగుల్లో చదివిన, 8 నుంచి 10 వరకు అలంపూర్లో చదివిన, 40 అడుగుల్లో 8వ తరగతి వరకు కూడా కరెంటు కూడా నేను చూడలేదు. కందిళ్ళు పట్టుకొని పోయేవాళ్ళం. ఇక్కడున్న పెద్దల సీనియర్ రాజకీయ నాయకులకు అందరికి కూడా ఆ విషయాలు తెలుసు. అలాంటి బిడ్డను నేను 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివిన. ఇక్కడ నుండి మొట్టమొదటిసారి 1984 సంవత్సరంలో మత కల్లోలాలు విపరీతంగా జరుగుతుంటే ఆ టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ లో చదువుకున్నా. ఎప్పుడు చస్తే నా క్లాస్మేట్లు ఇద్దరు చచ్చిపోయారు మత కల్లోలా, చిన్న పిల్లలు. కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ లో చదువుకున్నా. దాని తర్వాత ఎంఎన్ రెడ్డి అని ఒక ప్రొఫెసర్, బాబు నువ్వు చాలా గొప్పగా విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నావు కానీ ఒక 2 నిమిషాలు విద్యార్థి ఉద్యమాలు పనిచేసి చదువు మీద శ్రద్ధ పెట్టిన ఆయన, నువ్వు తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయితే అంటే రోజు 16 గంటలు చదివి, తెలుగు మీడియం మిత్రులారా, నేను 16 గంటలు చదివి 3 సంవత్సరాలు కష్టపడితే ఒకసారి ఐఆర్టీఎస్ వచ్చింది, ఒకసారి ఐపీఎస్ వచ్చింది, ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది మిత్రులారా నాకు. ఆ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ వస్తే అక్కడి నుండి నేను నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన. నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన తర్వాత మరి నాకు పెళ్లి చూపులు, నా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ నా ఫోటో పెట్టుకొని చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ ఎవరైనా భార్య అంటే వధువు వరుడు ఉండాలి కదా, మరి నా ఫోటో పెట్టి చేసుకున్నారు. మరి ఎందుకు ఫోటో పెట్టి చేసుకున్నారంటే నేను చైనా బార్డర్లో ఉన్న మిత్రులారా, మా భార్యతో అంటే అప్పుడు ఫియాన్సి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఫోన్లో మాట్లాడాలంటే 100 మంది పోలీసులు నా ఎప్పుడు రావాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ముంగిట తన విమర్శలకు పదును పెట్టారు. ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు. నియంత్రత జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోశారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి 5.5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఇసుక ధర తగ్గించి, సిమెంట్ ధర తగ్గించి, అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి. సింపుల్ గా ఒక్క చిటికతో చేసింది మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పని ఇది. మేము ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు, డ్రైన్లు కట్టట్లేదు, ఏ పనులు జరగట్ల, దానివల్ల ఎవరికి పనులు దొరకట్ల. దాదాపు మన వృత్తిపైన 30 లక్షల మంది ఆధారపడి ఉంటారమ్మా, 30 లక్షల మంది ఎక్కడ పనులు జరగట్ల. ఆ పనులు ముందర ప్రారంభం అవుతే మన చేతి నిండా పని వస్తే ఆగి బతకచ్చు, అది మా ఆలోచన. మరి ఆగనా, బాగుంది మన ఖర్చు ఉందా, రాలేదా, ఎక్కడుంటో తల్లి, కాజా నుంచి ఇటు వస్తాం. బాగుంది, చూస్తూ ఉంటావు కదా, ధైర్యంగా ఉండండి, మేము చూసుకుంటాం. ఎలా తల్లి, నేను వచ్చి చేస్తా తల్లి, 2 నెలలు ఊపికి పట్టు. ఈ మహాన్మడి ఎటుగా ఏం చేయలేదు కదా, 2 నెలలు ఊపికి పట్టు. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఈ కటింగ్ ఫిట్టింగ్ చేయకూడదు తల్లి, వాళ్ళే ఛార్జీలు పెంచుతారు, కటింగ్ వాళ్ళే చేస్తారు, అనేక ఇబ్బంది పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడాలన్నా, చూసా ఇద్దరు నడుస్తుంటే చూడాలన్నా, అది ప్రశ్న. మీకు వాటర్ బాటిల్ చూడలేదు, వాటర్ గురించి ఎందుకు సార్, ఇళ్ళ ఆడవాళ్ళకి శుభ్రంగా ఉంటే చాలు, అవి కూడా బాగా పెంచేసారు. మామూలు కాదు, పదివేలు ఇస్తాను నిధులు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఇవ్వలేదు. ఓకేనా తల్లి, ఆగండి, పర్వాలేదు, ఆగండి, చేయండి మీకున్న ప్రోగ్రామ్ వినాలి.
జాగ్రత్తగా చూసుకోండి, ధైర్యంగా ఉండండి. 2 నెలల లోపలికి పట్టి ఈ జగనోరా వైరస్ కి ఇప్పుడు మనం ముందు ఇవ్వాలా, ఆ ముందు ఎట్లు ఇద్దాం? ఓటు ద్వారా. ఓకేనా? గుర్తుపెట్టుకోదాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫ్యాన్ ఊరేసుకొని తిరుగుతామన్నారు కొంతమంది ఉన్నారు మా వాళ్ళే. మరి 70 మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు కమ్మలేక అప్పులు పాలయ్యి ఫ్యాన్ ఊరేసుకుని చాలా మంది ఉన్నారు అన్న, వాళ్ళకి న్యాయం లేదన్న. చంద్ర గతంలో చంద్రన భీమా ఉండేది, ఈరోజు అది కూడా లేదు. అది కూడా లేదు. పైన పట్టలు చాలా మంది చాలా మంది ఉన్నారు. మొన్న మధ్య అక్కడ పడ్డారు, దిక్కు మొక్కలేదు. బీమా రాలేదు, ఏమి రాలేదు. ఎట్లా నువ్వు వస్తేనే మాకు న్యాయం చేయగలిగితే ఈ చంద్రన బీమా మళ్ళీ తీసుకురాలి, తీసుకొస్తా. ఎప్పుడు వస్తున్నారు? 2 వారాలు పడుతుంది, 2 వారాలు పడుతుంది. ఖచ్చితంగా చేసుకుంటూ వస్తున్నా. ఓకేనా? కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ మొగుళయ్య బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. మొగుళయ్యను ఆయన చిన్న కుమారుడిని మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగుళయ్య తన కళను ప్రదర్శించారు. పుట్టిండో పులిపిల్ల పాలమూరు జిల్లాలోన, అచ్చంపేట తాలూకాలోన, కొండారెడ్డి పల్లెలోన అంటూ పాట పాడారు. మొగుళయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయనను అభినందించారు. ఆడేటప్పుడు సీర, పాడేటప్పుడు పట్టు సీర, గుండమూలా కొయ్యేటప్పుడు గురిగిందా సీరే. పుట్టిండు ఒక పులి పిల్ల పాలమూరి జిల్లా, పాలమూరి జిల్లా శబాస్, ఒక పులి పుట్టింది. ఒక పూలి పిల్ల పాలమూరి జిల్లాలో అచ్చంపేట తాలూకాల కొండారెడ్డి పల్లెకవాదవాళ్ళ కోరగేలను ముందు అడుగు పెట్టిండు ముఖ్యమంత్రి అయిన ముందు అడుగు పెట్టి అన్న మాట తప్పడు అడుగుకి దియడు పేదవాళ్ళ కోరకే నేను ముందు అడుగు పెట్టిందా. ఏమి అయినా సరే అన్న మాట తప్ప నానే. నేను ఒక కవి కడుతున్న పాట. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంటే అధికారులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్ల, సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనితీరును పరిశీలించకపోవడం వల్ల, ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు కాలం చెల్లిన రియాక్టర్ను ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటా ఉన్నారు. అంటే దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది. సరైనటువంటి చెకింగ్స్ చేయకపోవడం వల్ల, సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 12 మంది క్షతగాత్రులు ఉంటే, ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేడు, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడున్నారు, ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేదు. చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేష తక్షణమే అందించాలని, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేష అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి
మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం, తగిన సహాయం కూడా చేస్తాం. క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకులు దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి. ఈ వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు వెళ్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని, కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కాకంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ను కూలదూసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్ట్ చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా, ఓట్లు ఉన్నాయా లేదా, కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి, చంద్రబాబు నాయుడు వదిన గారు మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికార్చుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు, మొత్తం నింపేసింది ఆవిడ. ఎట అయిపోయిందంటే వెనకటికి మనకి పాఠాలను చదువుకునే వాళ్ళం. చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. ఇవాళ రామోజీరావు ఎవరైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలు అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు. ఈ 22 మందిలో రామోజీరావు మీద, చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగింది. ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఈ పురంధరేశ్వర్ గారు ఎలా ఉందంటే, ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు, 2వ దూడగా ఉంది. ఆవిడ తంతు అంతా కూడా 2వ దూడ. 2వ దూడ అంటే ఏంటి? ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది, ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దూడ. ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదాం. ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదాం. అది అందరికీ తెలిసి సత్యమే కదా. ఈవిడ వదిన గారు పడకపోతే, చంద్రబాబు నాయుడు ప్రజాధనం లూటీ కేసులో జైలుకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని తీసుకెళ్తాడు.
అపాయింట్మెంట్ ఇప్పించింది, బెయిల్ ఇప్పించమని అడుగుతుంది.